చంద్రబాబు నాయుడు చిల్లరగాడు, ఆ కొడుకు పొప్పుగాడు అంతకన్నా చిల్లరగాడు. ఓ పది మందిని మా ఇంటికి పంపిస్తే పొలాలని డౌన్ డౌన్ కబడ్డారు. ఇంకా పరిటాల రాయ్ కుటుంబానికి చంద్రబాబు నాయుడు కుటుంబానికి క్షమాపణ చెప్పాలి, బొత్తు చెబుతారు. ఈయన అంతే కదా, మేము క్షమాపణ చెబుతాం. ఆవిడ గురించి ఆడ అల్లరి చేసుకుంటాను, నేను క్షమాపణ చెప్పడం ఏంటండి? చంద్రబాబు నాయుడు భార్య గురించి చంద్రబాబు నాయుడు అల్లరి చేసుకుంటున్నాడు. ఏదో అన్నారు, మేమేమి అనలేదని చెప్పాం. ఏమన్నా బాబు చెప్పరా అని చెప్పాం, అది చెప్పట్లా, ఆడు చెప్పట్లే, ఏమన్నామో. అతని భార్యను అతను అల్లరి చేసుకుంటాడు, నేను క్షమాపణ చెప్పడం ఏంటి? ఈ పనికి మాలినటువంటి తెలుగుదేశం పార్టీనో లేకపోతే తెలుగుదేశం పార్టీ అభిమానులో చంద్రబాబు నాయుడు కాలర్ పట్టుకుని అతను చెప్పమన్నాడు క్షమాపణ. ఎండిన వారి కూతుర్ని రాజకీయంగా వాడేసుకుంటున్నాను. నా సెక్యూరిటీ ఏకముఖ ఇప్పుడు తీసేస్తా, చంద్రబాబు గారిని బ్లాక్ హెడ్ తీసేసి రమ్మనండి. ఒకే ఒక తన్ను నేను తీసేస్తాను, నాకు అసలు ఏ సెక్యూరిటీ అవసరం. ఇక్కడి నుంచి నేను నడుచుకుంటూ వెళ్ళిపోతా చంద్రబాబు గారి ఇంటి మీదగా విజయవాడ. రమ్మంటే బ్లాక్ హెడ్ తీసేసి రమ్మనండి. ఎందుకు ఈ తొళ్ళు కాబట్టి ఈ రాష్ట్రంలో అత్యంత సెక్యూరిటీ ఉన్నటువంటి ఎదురు ఇవ్వడం, అత్యంత సెక్యూరిటీ జెడ్ ప్లస్ ముఖ్యమంత్రి గారు కూడా లేదు, అత్యంత సెక్యూరిటీ జెడ్ ప్లస్ లో బతుకుతున్నటువంటి వ్యక్తి ఎవడో ఈడే కదా. ఈడు సెక్యూరిటీల గురించి మారడం ఏంటి? దేనికి సత్యనాయుడు ఎందుకు పనికిరాని సచిన్ శవంతో లెక్కేసుకున్నట్టు చెప్పి చంద్రబాబుకి జెడ్ ప్లస్ దేనికమ్మా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి రాష్ట్ర ప్రజలందరిని ఉద్ధరించేశాడు, నగరాలు నిర్మించేశాడు, చారిత్రాత్మక అవసరాలన్నీ తీర్చేశాడు. మరి ఈ యాదవ్కి ఎందుకమ్మా జెడ్ ప్లస్ తీసేమని? నేను వంశ 5 నిమిషాలు తీసేద్దాం రమ్మని ఒకే ఒక దెబ్బ. పనికి మళ్ళీ చొల్లుగాడా చొల్లుగాడి మాటలు మీరు ఏమన్నా? Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.